ఇది మ్యాథ్స్ టిఎల్ఎం. దీని పేరు రోల్, ఫైండ్ అండ్ హైలైట్. దీనికి కావాల్సిన చాలా తక్కువ సామాగ్రి కావాలి. స్కెచ్ పెన్స్ ఇలా A4 షీట్లు రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇది ముఖ్యంగా బీసీ గ్రేడ్ పిల్లలకు కానీ, లేకపోతే సెకండ్ క్లాస్ ఆ రేంజ్ ఫస్ట్ చివరికి వచ్చిన వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఫాస్ట్గా మైండ్లో చేసేలాగా ఈ టిఎల్ఎం ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూడండి. డైస్ ఒకటి మనకు కావాలి. 4 అని పెట్టాను ఇక్కడ, డైస్లో 4 పడింది నాకు. ఇక్కడ 4 ఎక్కడ ఉందో చూసుకోవాలి. దీని తిన్నగా 12 అని ఉంది. అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ కానీ ఎడిషన్ కానీ చేసినప్పుడు 12 రావాలన్నమాట. దాన్ని మనం హైలైట్ చేయాలి, అంటే రౌండ్ అప్ చేయాలన్నమాట. 10+2 కానీ, 1+11 కానీ. ఎత్తు నాకు 1+11 ఉంది. మరి నెక్స్ట్ 6 దగ్గర ఏముంది, 15 ఉంది. అంటే సమ్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు 15 రావాలి. 3+12, 15 అంటే 3+12. మరి 3 దగ్గర ఏముంది, 16 రావాలన్నమాట సమ్. 10+6. అలా మనం 1 మినిట్ లాగా ఎవరు ఎక్కువైతే రౌండ్ అప్లు చేస్తారో వాళ్ళని విన్నర్ కింద ప్రకటించవచ్చు అనమాట. 6 అంటే మళ్ళీ 15 చాలా చోట్ల రాస్తుంది. ఎక్కడో 15 వచ్చింది, మనం చూసుకోవాలన్నమాట ఎక్కడ 15 పడుతుందో. 10+5, ఓకే. మళ్ళీ 6 పడింది చూడండి. 6 అంటే మళ్ళీ 15 ఎక్కడ ఉందో వెతుక్కోవాలి. 1 అంటే 8. 6+2, 1, మళ్ళీ 8 పడింది. ఇదే ఎడిషన్లో ఉంటుంది, అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా ఉంటుంది. 9-1 ఆల్సో 8. 5 అంటే ఏముంది, 10 ఉంది. ఇక్కడ 10 మళ్ళీ ఏమొస్తుందో చూసుకోవాలి. సబ్ట్రాక్షన్లోనూ ఉంటుంది, ఎడిషన్లోనూ ఉంటుంది. 0+10, 0+10, 9+1, 15-5, ఇది కూడా 10 రాస్తుంది అనమాట. నేను సబ్ట్రాక్షన్లో 15-5 పెట్టాను అనమాట. అలా ఇది మైండ్గా ఫాస్ట్గా ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేయడానికి గేమ్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు ఇందులో. ఇలాంటి గేమ్లో మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ షీట్స్ తయారు చేసుకుని ఏ గ్రేడ్ పిల్లల్ని ఉపయోగించుకుని బి గ్రేడ్ వాళ్ళకి పెట్టచ్చు అనమాట. ఈజీగా వాళ్ళు ఆడుతూ నేర్చుకుంటారు అనమాట కుడికిలో తీసివేతలో.